Namaste, welcome to S4tv News Bulletin Mundiga headlines. Hyderabad Greater Yendikalo Vedikina Razakiyam, BJP charge sheet by KTR 5. Greater Lo BJP Geliste Pathapastilo surgical strike. BJP Telangana Chief Sanchana Vyakhyam. JHMC Yenikala Manifesto Vidal Chesna Congress. Varada Baditilaku Yamavenu Sai Manistamani Prakatana. Corona second wave Parastitilapai Mukhyamantrulato Pradhani Modi Samavisam. AP Lo Parastitran Vivarinchina Mukhyamantri Jagan. Tirumala Srivarni Darshinchukunna Rashtrapati. Ghana Swagatam Palikina Governor CM. Dooskostunna Nivar Tufan. Tamil Nadu Pai Teevra Prabhavam. AP Telangana Naku Bhari Varshal. Ika details chuste aarelalo Hyderabad ku BJP em chesindo cheppagalara ani Telangana Mantri KTR prashninchaaru. Telangana Bhavan lo ee roju erpatu chesina media samaveshamlo ayana maatladutu deshamlo Muslimla pai BJP ki enta vidvesham undo andariki ardhamavutundani ani chepparu. Lawyer Sealerano AP lo kalipindi BJP enani ani annaru. Desanni BJP ammestondani KTR aaropincharu. తమపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేస్తోందని పేకాట క్లబ్లు మూసివేయించినందుకు తమపై ఛార్జ్ షీట్లు విడుదల చేస్తుందా అని ఆయన నిలదీశారు. బీజేపీ లక్షల మంది చిరు వ్యాపారుల పట్టుకొట్టిందని ఆయన ఆరోపించారు. వారంతా బీజేపీపైనే ఛార్జ్ షీట్ వేయాలని అన్నారు. కరోనా సమయంలో లాక్డౌన్ విధించడంతో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు ఛార్జ్ షీట్ వేయాలని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో రోహింగ్యాలు పాకిస్తాన్ వాసులే ఎంఐఎంకు ఓటేస్తున్నారని అన్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని అన్నారు. రోహింగ్యాలు పాకిస్తాన్ వాసులను తరిమి తరిమి కొడతామని బండి సంజయ్ హెచ్చరించారు. రెండు చేతులు అందరికి ఉన్నాయి కదా, మనం మీ కాషాయాన్ని చూస్తుంటే నాకే జోష్ వస్తుందన్న. రెండు చేతులను అందరిని పైకెత్తాలి. ఒక రెడీగా భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే వందే రామ లక్ష్మణ జానకి, బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార వేడి పుట్టిస్తున్నారు. ఎంఐఎంకు ఓటు వేస్తే ఓవైసీలు దేశమంతటా బలపడే అవకాశం ఉందని హెచ్చరించారు. తేజస్వి సూర్య ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ల మాదిరి గ్రేటర్లు ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండని ఆయన ఓటర్లను కోరారు. హైదరాబాద్ ఏ ఒక్కరి వలనో అభివృద్ధి చెందలేదని, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దక్షిణ భారతదేశంలో మార్పుకు శ్రీకారం కావాలని తేజస్వి సూర్య పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక కుటుంబం కోసమే పనిచేస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం నిర్వచనం మారిపోయిందని, ఫార్ ద ఫ్యామిలీ, బై ద ఫ్యామిలీ, టు ద ఫ్యామిలీ అయిందంటున్నారు. जनरल इलेक्शंस हो या बाय इलेक्शन, चेहरा कौन सा दिखता है? एक इलेक्शन में केसीआर, दूसरा इलेक्शन में केटीआर, तीसरा इलेक्शन में हरीश राव, तीसरा इलेक्शन और हैदराबाद में
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జోరుగా దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలను రంగంలోకి దింపిన బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఇక్కడికి తీసుకురావాలని ప్రణాళిక వేసుకుంది. అంతేకాదు మరికొంతమంది నేతలు, అగ్రనేతలు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. एक यूनानिमस डिसीजन भव्य राम मंदिर बनाने का वहां पर निर्णय हुआ. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యం గ్రేటర్ ప్రజలపై కాంగ్రెస్ వరాలజలు కురిపించింది. గ్రేటర్ లో గెలిపిస్తే వరద బాధితులకు 50,000 రూపాయల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. అలాగే వరదల్లో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం, పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు ఇస్తామంది. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో నగరాభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలను వివరిస్తూ పలు రకాల వరాలను ప్రకటించారు. గ్రేటర్లో గెలిస్తే ఉచితంగా 30,000 లీటర్ల మంచినీటిని అందిస్తామన్నారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లను రద్దు చేస్తామన్నారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం తిరుమలలో పర్యటించారు. రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకున్నారు. అనంతరం 12:15 తిరుమల చేరుకున్నారు, శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతికి ఆలయ ఆచారాల ప్రకారం టీటీడీ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం 4:50 రేణుకుంట చేరుకుని అక్కడి నుంచి అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్లారు. నివర్ తుఫాను పంజాబ్ విసిరేందుకు శరవేగంగా దూసుకొస్తుంది. మరో 24 గంటల్లో ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారనుంది. తమిళనాడులోని మామల్లపురం, కైరకల్ మధ్య ఇది తీరాన్ని దాటనుంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీనున్నాయి. ఈ తుఫాను ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉండబోతుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడారు. తుఫాను నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు అవసరమైన అన్నింటినీ సమకూర్చాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు. తుఫాను సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలను కోరారు. దేశంలో కరోనా కేసుల తీవ్రత, డిసెంబర్లో అమలు కావాల్సిన తదుపరి దశ, అన్లాక్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దాన్ని పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో ఈ మీటింగ్ జరగగా తొలుత కరోనా కేసులు అత్యధికంగా ఉన్న 8 రాష్ట్రాల సీఎంలతో మోదీ విరివిడిగా మాట్లాడారు. ఈ ఉదయం సమావేశం ప్రారంభం కాగా తొలుత మాట్లాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని వెల్లడించారు. నవంబర్ 10 రికార్డు స్థాయిలో ఒక రోజులో 8,600 కొత్త కేసులు వచ్చాయని పేర్కొన్న కేజ్రీవాల్ ఆపే క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతోందని గుర్తు చేశారు. కాగా ఈ సమావేశంలో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల సీఎంలతో మోదీ మాట్లాడారు. సమావేశం అనంతరం కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై మోదీ సూచనలు చేశారు. उनमें भी काफी जानकारियां उभर कर आई हैं. आज मैं प्रारंभ में कुछ मुख्यमंत्रियों से बात की थी जहां स्थिति जरा बिगड़ रही है. जहां तक वैक्सीन का सवाल है, वैक्सीन की स्थिति और डिस्ट्रीब्यूशन को लेकर भी जो कुछ भी चर्चाएं हुई हैं, एक प्रकार से मीडिया में जो चलता है वो अलग चीज होती है. हमें तो इन चीजों को ऑथेंटिकली ही आगे बढ़ना पड़ेगा कि हम सिस्टम का हिस्सा है. लेकिन फिर भी काफी चित्र स्पष्ट हुआ है. एक समय था जब हम सभी के सामने चुनौती
एक अनजान ताकत से लड़ने की थी। మంచిర్యాల కొమరం భీం జిల్లాలోని గనుల్లో కార్మికుల సమ్మెలో పాల్గొనాలని విస్తృత స్థాయిలో కార్మిక సంఘాల నాయకులు ప్రచారం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని గనులపై ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణ, విదేశీ పెట్టుబడులు, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు పిలుపునివ్వడంతో సింగరేణిలో సమ్మె కొనసాగనుంది. నువ్వు అట్లా ఉండటం వల్ల నీకు లాభము, నాకు లాభము, కంపెనీకి లాభము, దేశానికి లాభము, లోపల నుండి మనం చూసుకొని చేసుకోవాలి. అక్కడ డిస్టెన్సింగ్ పెట్టి ముగ్గురు పెట్టి మేము డిస్టెన్సింగ్ పెట్టినా కూడా ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న వార్త మనందరూ చూస్తూ ఉంటారు. కారణం ఏంటి? వలస కార్మికులు ఇక్కడికి నుండి వచ్చిన వాళ్ళంతా కూడా గద్వాల జిల్లాలో వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చెంది జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నదమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పణ చేసి కోరుకున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య తెలియజేశారు. అదేవిధంగా గంగా భవానీ శివాలయంలో దర్శించుకున్నారు. అనంతరం భూనిల లక్ష్మీ వైకుంఠ నారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించగా అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం పుష్కర ఘాట్లను ప్రాథమిక వైద్య శిబిరాన్ని జెడ్పీ చైర్పర్సన్ పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఉచితంగా టీ బిస్కెట్ అందిస్తున్న ముబారక్ హెల్పింగ్ నేచర్ యూత్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సెకండ్ వేవ్ లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ప్రజలందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు ధరించని వారికి జరిమానాతో పాటు 10 గంటలు జైలు శిక్ష విధిస్తున్నారు. పోలీసులు కూడా నగరంలో తిరుగుతూ మాస్కులు లేని వారిని పట్టుకుని జైలుకు తరలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సమావేశంలో ఎంపీకి ఎమ్మెల్యేకి జరిగిన గొడవపై వైసీపీ నేతలు పెదవి విప్పడం లేదు. పార్టీలో చిచ్చురేపిన ఈ అంశంపై ఎవరూ మాట్లాడడానికి జంకుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఏమీ మాట్లాడకుండానే మీడియాను తప్పించుకుంటూ వెళ్లిపోయారు. మీడియాకు సమాధానం చెప్పకుండా వెనుతిరిగారు. నిన్న కాకినాడలో జిల్లా ప్రజాపరిషత్ డిఆర్సీ మీటింగ్లో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదంపై మీడియా ప్రశ్నించగా వారినే అడగాలంటే ధర్మాన మాట్లాడకుండా వెళ్లిపోయారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఎస్యుటిఎఫ్ జిల్లా విద్యా మహాసభ నవంబర్ 29 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అవుతున్న క్రమంలో ప్రభుత్వ బడులను కాపాడుకోవడమే టీఎస్యుటిఎఫ్ యొక్క లక్ష్యంగా భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్చలు జరుగుతాయి. విద్యారంగాన్ని కాపాడుకునేందుకు
చేసుకోబోయే తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించుకునే దిశగా మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం దిశగా ఈ సభ ఒక దిశానిర్దేశం చేయబోతున్న క్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులు మరియు విద్యా అభిమానులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శులు శివానంద సంపత్, మండల కార్యదర్శి పద్మజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ సదస్సుకు మన జిల్లాలోని ఉపాధ్యాయులు విద్యాభిమానులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. అంతేకాకుండా నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త కార్మిక సమ్మె జరుగుతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతులు, కార్మికులు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు చేపడుతున్న సమ్మెకు టీఎస్యుటిఎఫ్, యుఎస్పిసి జాక్టో పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సదస్సు మరియు ఈ సమ్మెకు సంఘీభావంగా అందరం కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాము. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలో వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్ను నిల్వ చేయడం, అదే ఉష్ణోగ్రతలో మారుమూల ప్రాంతాలకు తరలించడం కీలకమన్నారు. వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జగన్ సూచించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికలకు ముందే ఉచితాలు గుర్తుకు వస్తాయా అని బీజేపీ నేత మురళీధర్రావు ప్రశ్నించారు. దుబ్బాకలో ఓడిపోయిన తర్వాతే కేసీఆర్ ఉచితమంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ నువ్వా నేనా అనే స్థాయిలోకి దూసుకొచ్చిందని తెలిపారు. పాత బస్తీలో హిందూ జనాభా భారీగా తగ్గుతోందని మురళీధర్రావు అన్నారు. క్రియేటివిటీ నుంచి మొదలుకుంటే, ప్రింటింగ్ నుంచి మొదలుకుంటే, సైజు నుంచి మొదలుకుంటే అన్ని విషయాల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. 2016 నిన్న స్పష్టం చేయడం జరిగింది. 2020 ఈ రెండు మేనిఫెస్టోలు చూసిన తర్వాత జిహెచ్ఎంసి ప్రజలు ఈ మేనిఫెస్టో విలువెంత అనేది కనుక ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తున్నది ఒకటే, హైదరాబాద్ డిజర్వ్స్ మోర్, హైదరాబాద్ డిజర్వ్స్ ఫ్రెష్నెస్, హైదరాబాద్ డిజర్వ్స్ న్యూ ఐడియాస్. కానీ ఇవన్నీ లేకుండా ఇది ఒక రీసైకిల్డ్ కాపీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో వేడెక్కిన రాజకీయం, బీజేపీ ఛార్జ్షీటుపై కేటీఆర్ ఫైర్. గ్రేటర్లో బీజేపీ గెలిస్తే పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్, బీజేపీ తెలంగాణ చీఫ్ సంచలన వ్యాఖ్యలు. జిహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ వరద బాధితులకు 50,000 సాయం అందిస్తామని ప్రకటన. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం. ఏపీలో పరిస్థితులను వివరించిన ముఖ్యమంత్రి జగన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి, ఘనస్వాగతం పలికిన గవర్నర్ సీఎం. దూసుకొస్తున్న నివర్ తుఫాన్ తమిళనాడుపై తీవ్ర ప్రభావం, ఏపీ తెలంగాణకు భారీ వర్షాలు. ఇక ఈ బులెటిన్ విశేషాలు, కీప్ వాచింగ్ S4TV న్యూస్.